పది ఏండ్లకెళ్ళి అధికారం అలరు వాళ్ళక అర్ధ బలం ఉంది అంగబలం ఉంది అధికార బలం ఉంది అన్ని బలాలు ఉన్నాయి మరి మీ దగ్గర ఏ బలం ఉంది ఏ బలం అవసరం లేదు ప్రజ ప్రజల్లో కూడా మార్పు కోరుకున్నప్పుడు ఈ బలాలు ఏవి పనిచేయి రామారావు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎట్లయితే ప్రజల చైతన్యం వచ్చి ఎన్ రామారావుని తీసుకురావాలనుకున్నారు ఎట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకురావాలనుకున్నారో అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు ఆలోచన చేస్తున్నారు పైసలు పనిచేయ అర్ధబలం పనిచేది అంగబలం పనిచేయది ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏం చేయలేదు ఎన్ని చెప్పినా కూడా అయిపోయింది టైం టెన్ ఇయర్స్ దాటిపోయింది తెలంగాణలో ఒరిజినల్గా ఫైవ్ ఇయర్స్ తెలంగాణ ప్రజలు ఇచ్చేది కానీ ఇక ఈయన పెద్దసారు సీఎం సార్ మాటలకు కొద్దిగా హిప్నటైజ్ మాటలు ఉంటాయని అందరినీ గోల్మాల్ చేసి టెన్ ఇయర్స్ చేసిండు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రసాద్ కుమార్ గారు మంత్రి కాబోతున్నారు మరోసారి అని వస్తున్నాయి అంటే అప్పుడు వికారాబాద్ ఎట్లా ఉండబోతుంది ఎటువంటి అభివృద్ధి ప్రజలు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేని చేస్తే ఇక మంత్రి అయితేనా కాదా అది హైకమాండ్ చూసుకుంటుంది ఎవరైతే సిఎల్పి నాయకుడు ఎన్నుకోబడుతు ఆయన చూసుకుంటాడు మంత్రి వస్తే పోయిన సార్ పన్నెండు వందల కోట్లకు బదులు ఇంకా పెద్ద అభివృద్ధి చేసే అవకాశం ఎంఎంటీఎస్ ఇక్కడ తీసుకురానికి ఈ ప్రాణహిత చెవిలో తీసుకురానికి మరి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిని తీసుకురానికి మెడికల్ కాలేజ్కు సంబంధించింది ఏదైతే మేము అనుకున్నాము వీళ్ళు అనుకున్నది కాదు మేము అనుకున్నాము ఏదైతే గుట్ట మీద ఉన్నదో అనంతగిరి హిల్స్ మీద ఉన్నదో ఆ టీవీ శానిటోరియన్ మొత్తాన్ని మెడికల్ కాలేజ్ కిందికి కన్వర్ట్ చేసి ఆ విధంగా అక్కడ చేయనీకి అట్లనే చాలా ఉన్నాయి కా చేసేటివి చాలా ముందు రోడ్లు వేయాలి ఇప్పుడు నా ఎంబడి వస్తాంటున్నారు మీరు చూస్తారు గుంతలు ఇంత ఇంత పెద్ద గుంతలు ఏదైనా ఊరికెళ్ళి డెలివరీ అయ్యే టైం వస్తే మధ్యలోనే డెలివరీ అయితే హాస్పిటల్ దాకా కూడా రాదు అట్లాంటి గుంతలు గుంతలు మోపించే కెపాసిటీ కూడా లేదు ఎమ్మెల్యేకి లేదు ఈ ప్రభుత్వానికి లేదు మనం ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారితో వారి నియోజకవర్గం వెళ్దాము ఎట్లా ఉంది ప్రచారం ఎలా నడుస్తుంది